మనం ఆహారంలో భాగంగా అనేక రకాల ఆకుకూరలను తీసుకుంటాం. అయితే కొంతమంది ఆకుకూరలను తినేందుకు ఇష్టపడరు. కానీ ఖచ్చితంగా మన ఆహారంలో ఆకుకూరలు తీసుకోవాలి. ప్రతిరోజు ఆహారంలో ఆకుకూరలు తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. శరీరానికి తగిన పోషణ లభిస్తుంది. మరి ఈ రోజు మనం వీడియోలో ఏ ఆకుకూరలు తినడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం. బచ్చలి కూర. ఈ ఆకుకూర తినడం వల్ల శరీరం చల్లబడుతుంది, వేడి తగ్గుతుంది. దీనివల్ల ఎండాకాలంలో వేడి నుంచి కాపాడుకోవచ్చు. కరివేపాకు. రోజుకి 10 ఆకులను పరగడుపున తింటే డయాబెటీస్ ను అదుపు చేయడంలో ఉపయోగపడుతుంది. అలాగే మధుమేహ నియంత్రణకు, కంటి చూపు మెరుగవడానికి ఎంతగానో మేలు చేస్తుంది. తోటకూర. ఈ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలుంటాయి, కాబట్టి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్ బారి నుండి మనల్ని కాపాడుతుంది. ఇందులో అనేక పోషకాలుంటాయి. పుదీనా. రక్తం శుద్ధి చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్ని నేరుగా కూడా నమిలి తినేయచ్చు. దీనివల్ల నోటి సమస్యలు, జీర్ణ సమస్యలు తగ్గుతాయి. కొత్తిమీర. ఆస్తమా సమస్యతో బాధపడే వారికి కొత్తిమీర చాలా మేలు చేస్తుంది. దీన్ని నిత్యం ఆహారంలో తీసుకుంటే ఆస్తమా తగ్గుతుంది, అలాగే జీర్ణ సమస్యలుండవు. గోంగూర. గోంగూర తినడం వల్ల గుండెకు బలం, దంత సమస్యలు, కడుపులో పురుగులు వంటి సమస్యలు తగ్గుతాయి. దానిమ్మాకులు. ఈ ఆకులను బాగా దంచి చిన్న చిన్న గుళికలుగా తీసుకుంటే రక్త విరోచనాలు తగ్గుతాయి. కందాకులు. ఈ ఆకులను బాగా నూరి గాయాలు పుండ్లపై పడితే చాలా త్వరగా తగ్గుతాయి. సునాముఖి. ఈ ఆకులను రసంలో వేసి వండుకుని సేవిస్తే మలబద్ధకం సమస్య ఉండదు, అలాగే గ్యాస్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆహారంలో ఖచ్చితంగా ఆకుకూరలను తీసుకోండి.